తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మరొకసారి లేఖల పర్వాన్ని మొదలుపెట్టారు ఎందుకంటే గత కొద్ది రోజుల కదా మనం చూసాం హైదరాబాద్ నుంచి విజయ విజయవాడ రావాలన్నా లేదంటే హైదరాబాద్ నుంచి ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ బాధితులను పరామర్శించాలని విశాఖకు వెళ్లాలన్నా కేంద్ర ప్రభుత్వం అనుమతి కోరారు కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు అని చెప్పి చెప్పారు కానీ దాని నుంచి ఎటువంటి రిప్లై రాలేదు తర్వాత ఆ ప్రయాణానికి సంబంధించి వాయిదా పడిన సందర్భం రద్దయిన సందర్భం తర్వాత ఏం జరిగిందనే అప్డేట్ కూడా లేదు తర్వాత ఇరు రాష్ట్రాల డీజీపీలకి ఆయన లేఖ రాయడం వాళ్ళ అనుమతి పొందడం ఆ మహానాడు కార్యక్రమం డిజిటల్ మహానాడు కార్యక్రమాన్ని పూర్తి చేసి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోడు ఇదంతా జరిగిన తంతు మనం చూసాం అయితే ఇప్పుడు మళ్ళీ తాజాగా మరొక లేఖాస్త్రం సంధించారు అది కూడా రాష్ట్ర పోలీస్ బాస్ డీజీపీకి ఆయన మళ్ళీ డీజీపీకి లేఖ రాశారనే ఒక ప్రచారం జరుగుతుంది ఆయన ఆయన ప్రధానంగా ఈ లేఖలో ప్రస్తావించిన అంశాలు ఏంటి అని చూసుకుంటే కనుక ప్రభుత్వం మీద ప్రజల మీద పూర్తిగా ప్రతీ కార్య చర్యలు కొనసాగిస్తుంది ప్రభుత్వం అందుకు పోలీస్ శాఖ కూడా సహకరిస్తుంది ఇది సరైన పద్ధతి కాదు కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్న తీరు అస్సలు బాగోలేదు నిబంధనలను పాటించడంలో ఎందుకు ఇలాగా ఇటువంటి కార్య నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇది సరైన పద్ధతి కాదు అంటూ ఒక లేఖ రాశారు ఆ లేఖలో ఆరోపించారు అంటే వైసీపీ నేతలు తమ ప్రతీ కార్యేచకు పోలీసుల్ని పావులుగా వాడుకుంటున్నారనేది ఈ లేఖలో ప్రధానంగా ఆరోపించిన ఆరోపణ చంద్రబాబు నాయుడు గారు అంటే పోలీస్ శాఖ ఉన్నతాధికారిగా పోలీస్ బాసుగా పోలీసు వ్యవస్థ అలాగే ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడాల్సిన బాధ్యత డీజీపీ మీద ఉంది అంటూ ఈ లేఖలో ఆయన గుర్తు చేయడం ప్రధాన అంశంగా ఎంచుకున్నారు అలాగే శాంతి భద్రతల పరిరక్షణ అలాగే పరిరక్షణతో పాటు నియంత రాజకీయాలకు కూడా చికిత్స అవసరం అని చెప్పి ఏనాడో అంబేద్కర్ గారు చెప్పారు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఆ పరిస్థితులు అలాగే కొనసాగుతున్నాయి అంబేద్కర్ గారి మాటలకు అర్థం పడుతున్నాయి అనేది కూడా ఆయన ప్రధానంగా పేర్కొన్న అంశం ఇలాంటి నియంత రాజకీయ చెక్ పట్టేలా పోలీసులు వ్యవహరించాలి వ్యవహరిస్తారు అని చెప్పి ఆశిస్తున్నాను బలహీన వర్గాల నాయకులే లక్ష్యంగా తప్పుడు కేసులు నమోదవుతున్నాయి అవుతున్నాయి అయ్యన పాత్రుడిపై నమోదు కేసు నమోదు చేయడం కూడా ఇది ఒక కుట్రలో భాగమే అని చెప్పడం అలాగే డాక్టర్ సుధాకరు అలాగే రాణిల ఘటనలో కూడా పోలీసులు తీరంత ప్రజలు చూశారు అచ్చెన్నాయుడుని కూడా చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేశారు అని చెప్పి అంటే అధికార వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తూ ప్రత్యేకంగా నేతల్ని టార్గెట్ చేసే తీరు చాలా స్పష్టమవుతుంది అని చెప్పి ఈ లేఖలో ఆయన పేర్కొండం అయ్యన్న పాత్రుడు ప్రజాసేవలో నాలుగు దశాబ్దాలుగా ఉంటున్నారు తన ప్రజా జీవితంలో ఎటువంటి మచ్చ లేని నాయకుడిపై ఇప్పుడు తప్పుడు కేసు పెట్టారు అనేది కూడా ఆయన లేఖలో వివరించడం జరిగింది ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం చాలా హాట్ హాట్ రాజకీయాలు జరుగుతున్న నేపథ్యంలో మండల్లో కూడా ఇప్పుడు తాజాగా జరిగిన పరిణామాలు ఉన్నాయో అవి మరింత రాజకీయ వేడిని అగ్గిని రాజేశాయని చెప్పాలి ఒక రకంగా టీడీపీ నేతల అరెస్టులు ఒకవైపు కొనసాగుతుంటే మరోవైపు ఆ పార్టీ నుంచి వైసీపీ బాట పడుతున్న వారి సంఖ్య కూడా అలాగే పెరుగుతుంది తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి జంప్ అవుతున్న వారి పరిస్థితి సో ఇటువంటి నేపథ్యంలో ఈయన మళ్ళీ తాజాగా ఈ లేఖ రాయడం అంటే తెలుగుదేశం పార్టీకి అధినేత చంద్రబాబు గారికి లేఖలు రాయడం ఇప్పుడు కొత్త ఏమీ కాదా అంటే వైసీపీ నేతలు కాదనే చెప్తున్నారు ఎందుకంటే లేఖలు అనేది ఎప్పుడు గతం నుంచి రాస్తూనే ఉంటారు ఈయన ఏదో ఒక అంటే ఒక ప్రెస్ నోట్నే లేఖ రూపంలో వాళ్ళకి పంపిస్తున్నారు అది కూడా బహిరంగ లేఖ అంటారు ఈ లేఖ మీద నిజంగా ఎంతవరకు స్పందన వస్తుంది అనేది ఆయనకి తెలియదు కాదు ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబడుతూ పోలీస్ అధికారులకు లేక లేఖ రాయడం అనేది కాస్తంత ఆశ్చర్యంగా ఉన్న అంశమే అనేది కూడా ఇప్పుడు సోషల్ మీడియా శ్రేణులు ప్రధానంగా ప్రస్తావిస్తున్న అంశం మరి ఈ లేఖ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది దీనికైనా ఏమైనా రిప్లై వస్తుందా ఈ లేఖతో చంద్రబాబు గారు సాధించేది ఏంటి అనేది కూడా చూడాలి అంటున్నారు వైసీపీ శ్రేణులు వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి